అందరికీ నమస్కారం. మహావతార్ బాబా వారి యొక్క చరిత్ర గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మహావతార్ బాబా గారి వయస్సు 2000 సంవత్సరాలకి పైగా ఉంటుందని, ఆ స్వామి ఇప్పటికీ ఇంకా హిమాలయాల్లో బ్రతికే ఉన్నారని చాలామందిలో ఒక నమ్మకం అనేది ఉంది. భారతదేశ చరిత్రలో అతి ప్రాచీనమైన విద్య క్రియాయోగ. ఈ విద్యని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జున్కి చెప్పాడని చెప్తారు. ఆ తర్వాత పతంజలి మహర్షి తన యోగ సూత్రాల్లో ఈ విద్య గురించి వివరించాడు. ఇక ఈ విద్యని తిరిగి మళ్ళీ ప్రాచీనంలోకి తీసుకువచ్చింది మహావతార్ బాబా అని చెప్తారు. మరి మహావతార్ బాబా ఎవరు, బాబా సిద్ధిని ఎలా సంపాదించాడు, ఆ విద్యను ఎలా నేర్చుకున్నాడు అనేది ఆయన శిష్యులు బాబా గురించి ఏమని చెప్పారో, ఇలాంటి మరెన్నో విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడు రాష్ట్రం ఫరంగిపేట గ్రామంలో ఒక నంబూత్రి బ్రాహ్మణుడైన అర్చకునికి రోహిణి నక్షత్రంలో 2003 నవంబర్ 30వ తేదీన ఒక మగబిడ్డ జన్మించాడు. ఆయననే మహావతార్ బాబా. ఆయన తండ్రి కుమారస్వామి ఆలయంలో అర్చకునిగా పనిచేసేవాడు. ఇలా రోహిణి నక్షత్రంలో జన్మించిన ఆయనకి వారు నాగరాజు అని పేరు పెట్టారు. అయితే తనకి 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆలయంలో పెద్ద ఉత్సవం జరుగుతుండగా వేరే ప్రాంతానికి చెందిన ఒకడు ఆయన్ని అపహరించి కలకత్తా నగరానికి తీసుకువెళ్ళి అక్కడ ఒక ధనవంతుడికి అమ్మేశాడు. ఇంట్లో బానిసగా ఉంటున్న ఆయన్ని చూసి జాలిగుణంతో కొన్ని రోజులకే ఆ ధనవంతుడు ఆయనకి స్వేచ్ఛని ఇస్తూ తనకి నచ్చిన చోటుకు వెళ్ళమని చెప్పగా, అంత చిన్న వయసులో ఆయన బయటి ప్రపంచంలోకి రాగా ఆయనకి ఒక సాధువుల బృందం కనిపించగా వారితో పాటు వెళ్ళి వారికి సేవలను చేయడం ప్రారంభించాడు. ఇలా సాధువులు ఆయన చేసే సేవలకు సంతోషిస్తూ పురాణ ఇతిహాసాలు చెప్తుండేవారు. ఇలా అన్నీ తెలుసుకుంటూ మంచి పండితుడిగా ఎదిగిన ఆయన కేవలం పాండిత్యం వలన భగవంతుడి ఆశీర్వాదం సంపాదించలేను అని అనుకొని దివ్యజ్ఞానం సిద్ధి పొందాలంటే ఎలా అనుకుంటూ విచారిస్తుండగా ఆ సాధువుల బృందం కాశీకి వెళ్తుండగా వారితో పాటు కాశీకి వెళ్ళి అక్కడ ఉండి శ్రీలంకను చేరుకున్నాడు. ఇక శ్రీలంకలో కతిర్గామ అనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది. ఇక్కడే సుబ్రహ్మణ్యుడు వల్లిదేవిని వివాహం చేసుకున్నాడని పురాణం చెబుతుంది. అయితే ఈ ఆలయంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి యంత్రానికి పూజలు అందుకోవడం చూశాడు. అంటే ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం అంటూ ఉండదు, ఒక బంగారు యంత్రం, అందులో సుబ్రహ్మణ్య స్వామివారి రూపం ఉండగా ఆ మహిమ గల యంత్రానికే పూజలు చేసేవారు. ఇంకా ఈ ఆలయంలో భోగనాథుడు అనే ఒక సిద్ధపురుషుడు ఉండేవాడు. ఆ సిద్ధపురుషుడు సాక్షాత్కరించడంతో అక్కడే ఉండి 6 నెలల పాటు కదలకుండా ధ్యానం చేశాడు. ఇలా 6 నెలల సమాధి స్థితిలో ఉన్న ఆయనకి చివరికి సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యక్షమవగా ఆయనకి ఎల్లప్పుడూ యువకుడిగా ఉండే సిద్ధి లభించింది. ఆ తరువాత భోగనాథుడు ఆయనతో ఇలా అన్నాడు, ద్రవిడ దేశంలో కుర్తాలలంలో అగస్త్య మహర్షి ఉన్నాడు, అక్కడికి వెళ్ళి ఆయన అనుగ్రహాన్ని పొందంటూ సూచించాడు. దీంతో ఆయన కుర్తాలం చేరుకొని అగస్త్య మహాముని కోసం 47 రోజులు ధ్యానంలోనే ఉంటూ ఘోర తపస్సు చేయగా అప్పుడు అగస్త్య మహర్షి ప్రత్యక్షమై దివ్య ప్రసాదాన్ని తినిపించి యోగ విద్యలోని ఎన్నో రహస్యాలు చెప్పి సిద్ధిని ప్రసాదించి హిమాలయాల్లో ఉన్న బద్రీనాథ్కి వెళ్ళి అక్కడ మహాసిద్ధిని పొందమని చెప్పాడు. ఇలా బద్రీనాథ్ క్షేత్రానికి వెళ్ళిన బాబా మహాసిద్ధిని పొంది నిత్య యవ్వనుడిగా అమరుడిగా ఎదిగిన నాగరాజు మహావతార్ బాబాగా స్థిరపడిపోయారు. పరమహంస యోగానంద వ్రాసిన ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకం ఆధ్యాత్మిక చరిత్రను సృష్టించింది. ఈయన కారణంగానే క్రియాయోగ అనే విద్య అన్ని ప్రపంచ దేశాలకు విస్తరించింది. ఈ విధంగా నాగరాజుగా జన్మించిన ఆయన దేవుడి అవతారం కానప్పటికీ పూర్వజన్మ పుణ్యఫలమో దేవుడి లీలనో తెలియదు, కానీ చిన్నతనంలోనే ఆధ్యాత్మిక వైపు అడుగులు వేసిన కుమారస్వామి దర్శనం పొంది అగస్త్య మహర్షి అనుగ్రహంతో సిద్ధి పొంది క్రియాయోగ వంటి ఎన్నో యోగ రహస్యాలను తెలుసుకొని అమరుడిగా ఇప్పటికీ హిమాలయాల్లో ఉండే రహస్య గుహలలో జీవించే ఉంటున్నాడని చాలామంది నమ్మకం. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.